ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు హనుమాన్. సాధారణంగా సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి ఎలా అయితే పెద్ద పండుగో అలాగే సినిమా వాళ్ళకు కూడా పెద్ద పండుగ. టాప్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు సంక్రాంతి బరిలో నిలవాలని భావిస్తారు. అన్నీ అనుకూలిస్తే తమ సినిమాలో రిలీజ్ చేస్తారు కూడా. అలా ఈసారి సంక్రాంతి బరిలో విడుదలైన సినిమా హనుమాన్. ఈ మూవీ విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలు తెర మీదకి వచ్చాయి. చిన్న సినిమా అని తర్వాత రిలీజ్ చేసుకోమని బెదిరింపులు కూడా వచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. అయినా సరే అన్ని అవాంతరాలను తట్టుకుని జనవరి 12న హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ వర్మ తేజ సజ్జల కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్ల నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిత్రం విడుదలైన ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మరోసారి టాలీవుడ్ టాలెంట్ని దేశవ్యాప్తంగా అందరూ పొగుడుతున్నారు. విమర్శకులు సైతం సినిమాకు టాప్ రేటింగ్ ఇస్తున్నారు. హనుమాన్ సినిమా ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందని, డ్రామా, ఎమోషన్స్, విఎఫ్ఎక్స్, మైథాలజీ ఇలా అన్ని యాంగిల్స్లో అద్భుతంగా ఉంటుందంటున్నారు. ఈ సినిమాలో ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తప్పకుండా చూడాలని చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హనుమాన్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండగా శ్రీలంక దేశం మాత్రం ఈ మూవీని బ్యాన్ చేసింది. అయితే అందుకు గల కారణాలను మాత్రం అక్కడి ప్రభుత్వం వివరించలేదు. అదేంటి, హనుమాన్ సినిమాతో అసలు శ్రీలంకకు సంబంధం ఏంటి, మన సినిమాను వాళ్ళు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే లంకా దహనం. హనుమాన్ మనకు దేవుడు, కానీ లంకేలకు మాత్రం ఆయన విలన్. కారణం, రామాయణంలో సీతాన్వేషణకు వెళ్ళిన హనుమంతుడు లంకను దహనం చేసి మరీ వస్తాడు. ఇక అప్పటి నుంచి శ్రీలంకలో హనుమంతుడు అంటే విలన్ అనే భావిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే లంక ప్రభుత్వం హనుమాన్ సినిమాను బ్యాన్ చేసిందని భావిస్తున్నారు. అయితే శ్రీలంక ప్రభుత్వం మాత్రం హనుమాన్ బ్యాన్కు గల కారణాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే లంకలో ఆపినంత మాత్రాన హనుమాన్ కీర్తి ఆగుతుందా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి హనుమాన్ సినిమాను శ్రీలంక బ్యాన్ చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి.